హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ పులావ్ అండి. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఓన్లీ ఎగ్స్, ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చి ఉన్నట్లయితే ఎంతో రుచికరమైన టేస్టీ, నోటికి ఎంతో కమ్మగా రుచి అనిపించే ఎగ్ పులావ్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండి. పిల్లలు సైతం ఎగ్ పులావ్ని ఈజీగా రెడీ చేస్తారు. ఫస్ట్ టైం వంట చేసేవారు, అలాగే బ్యాచిలర్ సైతం ఈ ఎగ్ పులావ్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా కొలతలతో చూపించనండి. మీరు రెడీ చేసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అచ్చం ఎగ్ దమ్ బిర్యానీ లాగానే చాలా రుచిగా ఉంటుందండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ఈ ఎగ్ పులావ్ రెడీ చేసుకోవడానికి ఒక 5 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను, అలాగే కొన్ని పచ్చిమిర్చి, అలాగే బాస్మతి రైస్, ఒక నిమ్మకాయ, అలాగే బాగా పండిన 3 టమాటాలు. ఎగ్ పులావ్లోకి నేనైతే 7-8 ఎగ్స్ తీసుకున్నానండి. ఇక్కడైతే నేను 6 ఏ చూపిస్తున్నాను. ఇవి ఉంటే చాలండి, చాలా రుచికరంగా ఎగ్ పులావ్ని లేదా ఎగ్ దమ్ బిర్యానీని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులో చూపించిన కప్పుతో 2.5 కప్పుల వరకు బాస్మతి రైస్ ఇలా ఒక గిన్నెలో తీసుకున్నాను. తర్వాత ఇందులో వాటర్ని పోసి ఈ రైస్ని బాగా కడగాలి. మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు అండి, కానీ బాస్మతి రైస్తో చేసుకోవడం ద్వారా ఆ ఫ్లేవర్తో ఈ ఎగ్ పులావ్ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ రైస్ని బాగా కడిగిన తర్వాత ఇంకొన్ని వాటర్ని పోసి ఈ రైస్ని పక్కన పెట్టేద్దాం. మనం మిగతా ప్రాసెస్ అంతా చేసే లోపల రైస్ చక్కగా నానిపోతుంది. కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి, అలాగే ఉల్లిపాయలను కూడా సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత తీసుకున్న 3 టమాటాలను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ పుదీనా అండి. పుదీనా నేను ఇక్కడ చిన్న సైజ్ కట్ ఒకటి తీసుకున్నాను. అడుగు మందంగా ఉన్న, వెడల్పుగా ఉన్న ఒక గిన్నెను స్టవ్ పైన పెట్టుకోవాలి. అందులో 3 టీ స్పూన్ వరకే ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడిన తర్వాత ఉడికించుకున్న ఎగ్స్ని ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఎగ్స్ని ముందే ఉడికించుకొని పొట్టు తీసి పెట్టానండి. నేనైతే ఇక్కడ 8 గుడ్లను తీసుకున్నాను. మీరు తక్కువ క్వాంటిటీతో కూడా చేసుకోవచ్చు. ఈ పులావ్లోకి కొన్ని ఎగ్స్ని ఎక్కువగానే తీసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు కారము, చిటికెడంత ఉప్పు వేసుకోవాలి. మనం వేసుకున్న పసుపు, ఉప్పు, కారం అనేది ఎగ్స్ పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎగ్స్ ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మంచి కలర్లోకి వచ్చాయి. ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎగ్స్ అనేది బాగా ఫ్రై అయిపోయాయి. ఎగ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే ఎగ్ పులావ్లోకి చాలా బాగుంటాయండి. అదే ఆయిల్లో 2 అంగుళాల చెక్క, తర్వాత 5-6 లవంగాలు, 1-3 యాలకులు, 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు, కొంచెం అనాస పువ్వు, బ్లాక్ స్టోన్ బండ పువ్వు అంటారు కదా, దాన్ని కొంచెం వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత మసాలాని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేది మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్ పులావ్లోకి బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసుకోలేదండి, కాబట్టి ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో తీసుకున్న 3-4 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. తర్వాత 2 అంగుళాల అల్లం తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక పెద్ద వెల్లుల్లిగడ్డని పాయలుగా వలిచి దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కడిగి పెట్టుకున్న పుదీనా, సన్నగా తరిగి పెట్టిన టమాటో, మిక్సీపై మూత పెట్టి వీటిని మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. మనం మిక్సీ పట్టుకున్నాం టమాటో పుదీనా పేస్ట్ని వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకే కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ పేస్ట్ వేసుకోగానే ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత మెల్లగా సైడ్లకి ఆయిల్ని రిలీజ్ చేస్తుంది. ఈ కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1.5 టీ స్పూన్ వరకు కారము, మనం పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాం కాబట్టి కారాన్ని సర్చ్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఈ మసాలాని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కారం మగ్గేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలాలని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. చూడండి, కలిపిన తర్వాత మనకు అసలు ఆయిలే కనిపించట్లేదు కదా. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనకి ఆయిల్ అనేది సైడ్లకి రిలీజ్ అవుతూ ఉంటుందండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 2-3 స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి.
పెరుగు గడ్డలుగా లేకుండా కొంచెం చిలికి వేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు వీటిని అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. గిన్నెపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అనేది రిలీజ్ చేస్తుంది. మనకి ఇలా సైడ్లకి ఆయిల్ వచ్చిన తర్వాత ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్లో వాటర్ని వేరే గిన్నెలోకి వంపి ఈ రైస్ని మాత్రమే వేసుకోండి. రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ముందే రైస్ వేయడం ద్వారా ఆ మసాలాలన్నీ కూడా రైస్కి బాగా పడతాయండి. రైస్ని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. గిన్నెపై మూత పెట్టి కొద్దిసేపు ఈ రైస్ని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ రైస్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో వాటర్ని పోయాలి. రైస్ని ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో 4 కప్ల వరకు వాటర్ పోసానండి. వాటర్ పోసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా పైన వేసుకొని ఆ ఎగ్స్ పైన సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన పుదీనాను వేసుకొని ఇప్పుడు ఈ గిన్నెపై మూత పెట్టి ఈ రైస్ని ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, రైస్ ఇక్కడ ఉడికిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే ఎగ్ పులావ్ రెడీ అయిపోయింది. గుమగుమల స్మెల్ వస్తూ చాలా బాగుందండి. వేసుకున్న మసాలాలన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, పులావ్ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. దీన్ని అంతా కూడా వేడివేడిగా ఉండే ఈ పులావ్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దానిపైన ఎగ్స్ వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ, నోరూరించే గుమగుమలాడే ఎగ్ పులావ్ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, పులావ్ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇది చేసుకోవడం కూడా చాలా సులువు అండి. చూడండి అడుగు మాడకుండా ఎంత చక్కగా వచ్చిందో. టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి. దీన్ని డైరెక్ట్ ఇలాగైనా తినేయచ్చు, లేదు అంటే పెరుగు రైతాతో సర్వ్ చేసుకోవచ్చండి. కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది. రైస్ కూడా మెత్తబడకుండా, అలాగని గింజలుగా లేకుండా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఎగ్స్ విరగకుండా చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. వేసుకున్న మసాలాలు కూడా కరెక్ట్గా సరిపోయాయండి. ఎలాంటి హడావుడి లేకుండా మీకు ఏదైనా రుచిగా తినాలనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా ఇలా చేసుకోండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. నోటికి ఎంతో కమ్మగనిపిస్తుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా ఉండే ఎగ్ పులావ్ని ఎలా రెడీ చేసుకున్నామో చూస్తారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.